శాతవాహనుల తర్వాత రాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొదటి రాజవంశము శాతవాహనులు శాతవాహన సామ్రాజ్యము అంతరించిన తర్వాత వారి దగ్గరగా సామంతులుగా పనిచేసినటువంటి ఇక్ష్వాకులు అనేవారు వారి దగ్గర సామంతులుగా పనిచేసిన ఇక్ష్వాకులు అధికారంలోకి రావడం అనేది జరిగింది ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రెండవ రాజవంశము ఇక్ష్వాకులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రెండవ రాజవంశము ఇక్ష్వాకులు ఇక్ష్వాకులు ఇక్ష్వాకులను శ్రీ పర్వతీయ ఆంధ్రులు అంటారు ఇక్ష్వాకులను శ్రీ పర్వతీయ ఆంధ్రులు అని చెప్పేస్తారు రామాయణంలోని శ్రీరాముని వంశానికి చెందిన వారము అని వీళ్ళు ఇక్ష్వాకు వంశానికి చెందిన వారము అని చెప్పుకోవడం జరిగింది ఇక్ష్వాకుల రాజధాని విజయపురి దానికి శ్రీ పర్వతము ఇప్పుడు దానినే నాగార్జున కొండ అని పిలుస్తున్నారు ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఇక్ష్వాకుల రాజధాని విజయపురి విజయపురికే శ్రీపర్వతము అని పేరుంటుంది దానినే మనం ప్రస్తుతము నాగార్జున కొండ అని పిలుస్తున్నాం ఇక్ష్వాకులను శ్రీ పర్వతీయ ఆంధ్రులు అని పిలుస్తాం ఇక్ష్వాకులు కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నటువంటి ఆంధ్రదేశాన్ని పరిపాలించారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు అంటే సుమారుగా ఒక వంద సంవత్సరాలు వీరు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు స్థాపకుడు రాజ్యస్థాపకుడు పుత్ర శ్రీ క్షాంతమూలుడు అంటారు పుత్ర శ్రీ క్షాంతమూలుడు పుత్ర శ్రీ క్షాంతమూలుడు అని కూడా అంటారు నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు పుత్ర శ్రీ క్షాంతమూలుడు ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు ఇక్ష్వాకులు హిందూ మతాలను హిందూ మతాన్ని బౌద్ధ మతాలను ఆదరించారు హిందూ మతమును బౌద్ధ మతమును ఆదరించారు ఇక్ష్వాకుల రాజధాని విజయపురి దాని నిమటము శ్రీ పర్వతము అని చెప్పుకుంటాం వీరు శ్రీ శ్రీ పర్వతంలో అనేక దేవాలయాలను బౌద్ధ స్థూపాలను నిర్మించారు ఇప్పటికీ కూడా నా విజయపురిలో దీని యొక్క ఆనవాళ్ళు మనకు అనేకం కనిపించడం అనేది జరుగుతుంది శిథిలమై ఉన్నవి విజయపురిలో ఇక్ష్వాకులు అనేవారు అనేక దేవాలయాలను నిర్మించారు మరియు బౌద్ధ స్థూపాలను నిర్మించారు ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా దేవాలయాలను నిర్మించింది రాజులు ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా దేవాలయాలను నిర్మించింది ఇక్ష్వాకులు అని చెప్పుకోవచ్చు ఇంకా చెప్పుకోవాలంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేవాలయాలను నిర్మించింది ఈక్ష్వాకులు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా దేవాలయాల నిర్మాణాన్ని ప్రారంభించింది మౌర్యులు గుప్తుల కాలంలో దేవాలయాల నిర్మాణము ఎక్కువగా జరిగింది గుప్తుల కాలంలో దేవాలయాల నిర్మాణము గొప్పగా జరిగింది ఆంధ్రదేశంలో లేదు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేవాలయాల నిర్మాణము ఇక్ష్వాకులు ప్రారంభించారు ఇక్ష్వాకులు హిందూ మతాన్ని ఆదరించారు బౌద్ధ మతాన్ని ఆదరించడం అనేది జరిగింది కొంతమంది రాజుల కాలంలో వైదిక మతము కొంతమంది రాజుల కాలంలో బౌద్ధ మతము వర్ధిల్లింది ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు ఇక్ష్వాకు వాసిష్ఠి పుత్ర శ్రీ క్షాంతమూలుడు ఇతను రాజ్యంలో అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చాడు పుత్ర శ్రీ క్షాంతమూలుడు రాజ్యంలో అడవులను నరికించి దాన్ని వ్యవసాయ భూములుగా మార్చాడు వ్యవసాయ భూములుగా మార్చి నాగండ్లను గోవులను దానం చేశాడు నాగళ్ళను గోవులను దానం చేసిండు ఎవరు నాగన్లను గోవులను దానం చేసింది వాసిష్ఠి పుత్ర శ్రీ శాంతమూలుడు నాగన్లను గోవులను దానం చేసి వ్యవసాయాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొని రావడం అనేది జరిగింది రోమన్ ఇంజనీర్ల సహాయంతో విజయపురిలో ఒక పెద్ద క్రీడా స్టేడియంను నిర్మించారు ఇక్ష్వాకులు రోమన్ ఇంజనీర్ల యొక్క సహాయంతో ఎందుకంటే ఇక్ష్వాకుల కాలంలో రోమన్ తోటి రోమన్ సామ్రాజ్యంతో వర్తకము బాగా జరిగింది రోమన్ సామ్రాజ్యంతో వర్తకం అనేది బాగా జరిగింది సో కాబట్టి రోమన్ ఇంజనీర్ల యొక్క సహాయ సహకారాలతోటి విజయపురిలో ఒక పెద్ద క్రీడా స్టేడియంను ఏర్పాటు చేశారు ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు చాలా ఇంపార్టెంట్ ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు వాసిష్ఠీపుత్ర శ్రీ క్షాంతమూలుడు ఇక్ష్వాకు రాజులందరిలోకెళ్ళ గొప్పవాడు పురుష దత్తుడు ఇక్ష్వాకు రాజులందరిలోకెళ్ళ గొప్పవాడు పురుష దత్తుడు అనేవాడు గొప్పవాడు పురుష దత్తుని పాలనా కాలము బౌద్ధ మతానికి స్వర్ణయుగము పురుష దత్తుని పరిపాలనా కాలము బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత మేనత్తల కూతుర్లను వివాహమాడే సాంప్రదాయము వీరపురుష దత్తంతో ప్రారంభమైంది ప్రారంభము కావడం జరిగింది అతని యొక్క ఇద్దరు మేనత్తల కూతుర్లను ముగ్గురిని ఇతను వివాహం చేసుకున్నాడు ఇన్ జనరల్గా మేనత్త కూతుర్లను వివాహము చేసుకునే సాంప్రదాయము ఆంధ్రదేశంలో ఇక్ష్వాకులతోటి ప్రారంభమైంది మేనత్త కూతుర్లను వివాహం చేసుకున్న ఇక్ష్వాకు రాజు ఎవరు అంటే వీరపురుష దత్తుడు వీరపురుష దత్తుడు ఇక్ష్వాకురాజులందరిలోకెళ్ళ గొప్పవాడు తర్వాత ఈ ఇక్ష్వాకులు రోమన్ సామ్రాజ్యంతో వర్తకము చేసేవారు చిట్ట చివరి రాజు రుద్రపురుష దత్తుడు చిట్ట చివరి రాజు ఎవరు రుద్రపురుష దత్తుడు ఇక్ష్వాకులలో చిట్ట చివరి రాజు రుద్రపురుష దత్తుడు రుద్రపురుష దత్తుడు టోటల్గా ఇక్ష్వాకులు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రెండవ రాజవంశము ఇక్ష్వాకులు కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిపాలించారు ఇక్ష్వాకులు శ్రీరాముని యొక్క వంశానికి చెందిన వారము అని తెలుపుకున్నారు ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినటువంటి బిట్టు ఇక్ష్వాకుల యొక్క రాజధాని విజయపురి ఇక్ష్వాకుల రాజధాని విజయపురి విజయపురికి మరొక పేరు ఏంది శ్రీపర్వతం విజయపురికే మరొక పేరుంది శ్రీ పర్వతం నల్లమల్ల కొండలకు నల్లమల్ల కొండలకు శ్రీ పర్వతము అని పేరు ఉంటుంది నల్లమల్ల కొండలకే శ్రీ పర్వతము అని పేరు ఉంటుంది ఆ శ్రీ పర్వతాన్ని మనం ఇప్పుడు ఏమంటున్నామంటే నాగార్జున కొండ అని పిలుచుకోవడం అనేది జరిగింది ఇక్ష్వాకు రాజ్య స్థాపకుడు పుత్ర శ్రీ క్షాంతమూలుడు వాసిష్ఠి శ్రీ క్షాంతమూలుడు అనేవాడు రాజ్యములు అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చి నాగళ్లను గోవులను దానం చేశాడు ఇతను అశ్వమేధాయాగం యాగము వాజపేయ యాగము అశ్వమేధాయాగము యాగము అనే వాటిని నిర్వహించాడు వాసిస్థిపుత్ర శ్రీ క్షాంతమూలుడు అశ్వమేధాయాగము యాగము వాజపేయ యాగాలను నిర్వహించాడు తర్వాత ఇక్ష్వాకు రాజులందరిలోకెళ్ళ గొప్పవాడు వీరపురుష దత్తుడు వీరపురుష దత్తుని పాలనా కాలము బౌద్ధ మతానికి ఆంధ్రదేశంలో స్వర్ణయుగము దేశ విదేశాల నుంచి బౌద్ధ మత యాత్రికులు నాగార్జున కొండకు దట్ మీన్ విజయపురికి రావడం అనేది జరిగింది ఇక్ష్వాకుల కాలంలో రోమన్ సామ్రాజ్యంతో వర్తకం జరిగేది సో కాబట్టి రోమన్ ఇంజనీర్ల యొక్క సహకారంతో నాగార్జున కొండలో ఒక క్రీడా ప్రాంగణాన్ని నిర్వహించారు ఇక్ష్వాకు రాజులలో చిట్ట చివరి రాజు రుద్రపురుష దత్తుడు రుద్రపురుష దత్తుడు ఇక్ష్వాకులు అనేది చిన్న టాపిక్ కానీ డెఫినెట్ దాదాపు ఆల్మోస్ట్ దీని నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ రావటానికి గతంలో ప్రీవియస్ ఎగ్జామ్లలో వచ్చిన క్వశ్చన్లు ఏమి ఉన్నాయంటే ఇక్ష్వాకుల రాజధాని విజయపురి ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు వాసుపుత్ర శ్రీ క్షాంతమూలుడు ఇక్ష్వాకు రాజులందరిలోకెళ్ళ గొప్పవాడు వీరపురుష దత్తుడు ఇక్ష్వాకురాదులలో చిట్ట చివరి వాడు రుద్రపురుష దత్తుడు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా గత ప్రీవియస్ ఎగ్జామ్లలో అడిగినటువంటి క్వశ్చన్సు కాబట్టి ఇవే మనం మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది మౌర్యుల తర్వాత భారతదేశాన్ని శుంగులు అనే వాళ్ళు పరిపాలించారు మౌర్యుల తర్వాత భారతదేశాన్ని శుంగులు అనే వాళ్ళు పరిపాలించారు శుంగుల తర్వాత కాన్వులు అనే వాళ్ళు పరిపాలించారు భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని శుంగుల తర్వాత కానువులు అనేవారు పరిపాలించారు ఒకసారి ఆర్డర్ క్రమం చెప్తాను చూడండి ఒకసారి భారతదేశంలో పదహారు జనపదాలలో మగధ రాజ్ మగధ జనపదం అనేది గొప్ప జనపదము మగధ జనపదము తూర్పు ఉత్తరప్రదేశ్ దానిని ఒకప్పుడు కోసల రాజ్యము అనేవాళ్ళు తూర్పు ఉత్తరప్రదేశ్ను తనలో విలీనం చేసుకొని మగధ రాజ్యం అనేది గొప్ప రాజ్యంగా ఆవిర్భవించింది మగధ రాజ్య ఔన్నత్యానికి పునాదులు వేసిన రాజవంశము హర్యాంక వంశం అంటే మగధను పరిపాలించిన మొట్టమొదటి రాజవంశము హర్యాంక వంశం హరియాంక వంశ స్థాపకుడు సారుడు హరియాంక వంశ స్థాపకుడు బింబి సారుడు అనేవాడు హర్యాంక వంశ స్థాపకుడు హర్యాంక వంశంలో చివరి రాజు నాగదాసకుడు నాగదాసకుడు హర్యాంక వంశం తర్వాత మగధను పరిపాలించిన రెండవ రాజవంశము శైషు నాగవంశము దానినే శిశు నాగవంశం అంటాము దానినే శైషు నాగవంశము అంటాము శైషు స్థాపకుడు శైషు నాగుడు శైశు నాగ వంశంలో చివరి వాడు కాళాశోకుడు అండ్ దెన్ నందులు అనేవారు భారత మగధ రాజ్యాన్ని పరిపాలించారు నంద రాజ్య స్థాపకుడు నంద నందవంశంలో చివరి రాజు నందుడు ఆ తర్వాత మౌర్యులు అనే వాళ్ళు పరిపాలించారు భారతదేశ చరిత్రలో గొప్ప ప్రథమ మహాసామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యం ఈ మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు వంశంలోనే కాకుండా యావత్ భారతదేశము భారతదేశంలోనే కాకుండా ప్రపంచ గొప్ప చక్రవర్తులలో ఒకడు అశోకుడు మౌర్య మౌర్యవంశంలో చివరి రాజు మౌర్య వంశంలో చివరి రాజు బృహద్రధుడు ఆ బృహద్రదుడిని చంపేసి పుష్యమిత్ర శుంగుడు అనేవాడు శృంగ వంశాన్ని స్థాపించడం అనేది జరిగింది శుంగుల తర్వాత శుంగుల తర్వాత కాన్వులు అనేవాళ్ళు అధికారంలోకి రావడం అనేది జరిగింది ఫస్ట్ హర్యాంక వంశం తర్వాత శేషనాగ వంశం తర్వాత నందవంశం శుంగ వంశం అండ్ కాన్వ వంశం కాన్వ వంశస్థాపకుడు వాసుదేవ కాన్వుడు కాన్వ వంశస్థాపకుడు ఎవరండి వాసుదేవ కాన్వుడు కానువుల తర్వాత పాటలీపుత్రాన్ని కొద్ది కాలం ఆంధ్ర శాతవాహనులు పరిపాలించారు ఎందుకంటే మౌర్యుల దగ్గర సామంతులుగా ఉన్నటువంటి శాతవాహనులు మౌర్యుల తదంతరము అధికారంలోకి ఆంధ్రదేశంలో వచ్చారు అధికారంలోకి వచ్చి ఉత్తర భారతదేశం మీద కూడా దండయాత్ర చేశాడు ఉత్తర భారతదేశం మీద దండయాత్ర చేసిన ఆంధ్ర శాతవాన చక్రవర్తి మొదటి పులోమావి మొదటి పులోమావి కాబట్టి పాటలీపుత్రము భారతదేశంలో ఏర్పడిన అన్ని రాజవంశాలకు రాజధానిగా ఉన్నది ఇది దాదాపుగా వెయ్యి సంవత్సరాలు భారతదేశంలో ఏర్పడిన అన్ని రాజవంశాలకు రాజధానిగా ఉండింది పాటలీపుత్రం కాబట్టి మౌర్యుల రాజధాని పాటలీపుత్రము ఈ పాటలీపుత్ర నగరాన్ని కూడా శాతవాహనులు ఆక్రమించి కొద్ది కాలం పరిపాలించడం అనేది జరిగింది కాబట్టి ఆ తదంతరం మౌర్యుల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు అంటే కుషానులు కుషానులు అనేవాళ్ళు వచ్చారు శుంగులు శుంగుల తర్వాత కానువులు కానువ వంశం మీద వచ్చిన వాళ్ళు ఎవరంటే విదేశస్తులు కుషానులు అనేవాళ్ళు వచ్చారు కుషానులు మధ్య ఆసియాలోని యూచి తెగకు చెందినవారు కుషానులు మధ్య ఆసియాలోని యూచి తెగకు చెందినవారు ఈ కుషానులు చైనా గొప్ప గోడ పరిసర ప్రాంతాలలో నివసించేవారు కుషానులు అనేవారు చైనా గొప్పగోడ పరిసర ప్రాంతాలలో నివసించేవారు సో కాబట్టి ఈ కుషానుల మీద హూనులు అనేవాళ్ళు దండయాత్ర చేసి వీరిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి ఆ చైనా గొప్ప గోడ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న కుషానులు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇటు మధ్య ఆసియా వైపు వెళ్ళి రావడం అనేది జరిగింది అలా మూ కుషానులు అనేవాళ్ళు ప్రా కుషానులు అనేవాళ్ళు చైనా గోడ గోడపరసర ప్రాంతాన్ని వదిలిపెట్టి మధ్యాసియా వైపు వచ్చారు మొత్తం వీరు ఒక ఐదు తెగలుగా ఏర్పడ్డారు ఐదు శాఖలుగా ఏర్పడ్డరు ముఖ్యంగా ఎగ్జాములో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కుషానులు ఏ జాతికి చెందినవారు లేదు కుషానులు ఏ తెగకు చెందినవారు యూచి తెగకు చెందినవారు ఇది కూడా ప్రీవియస్ ఎగ్జాములలో వచ్చింది కుషానులు ఏ జాతికి చెందినవారు లేదు ఏ తెగకు చెందినవారు యూచి తెగకు చెందిన వారు యూచి తెగకు చెందినవారుగా చెప్పుకుంటాం యూచి తెగకు చెందినవారు మౌరిల తర్వాత మగధ రాజ్యాన్ని శుంగులు శుంగుల తర్వాత కానువులు ఈ శుంగుల తర్ కాలంలో శుంగుల కాలంలో బాక్ట్రియన్ గ్రీకులు బాక్ట్రియన్ బ్యాక్ట్రియన్ గ్రీకులు అనేవాళ్ళు ఉత్తర భారతదేశం మీద దండెత్తి పాటలీపుత్రం వరకు వచ్చి ఉత్తరప్రదేశ్లోని మధుర వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని బాక్ట్రియన్ గ్రీకులు అనే వాళ్ళు ఆక్రమించారు ఎవరి కాలంలో వచ్చారు శుంగుల కాలంలో వచ్చారు ఎవరి కాలంలో శుంగుల కాలంలో బాక్ట్రియన్ గ్రీకులు వచ్చి మధుర వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది ఆ బాక్ట్రియన్ గ్రీకుల తర్వాత వచ్చిన వారే కుషానులు కుషాను వంశస్థాపకుడు లేదు కుషాను రాజ్యస్థాపకుడు కుజుల కార్డ్ ఫైసిస్ లేదా మొదటి కార్డ్ ఫైసిస్ ఇతను క్రీస్తు శకము నలభై ఒక్క సంవత్సరం నుంచి యాభై నాలుగు సంవత్సరాల వరకు క్రీస్తు శకము నలభై ఒక్క సంవత్సరం నుంచి యాభై నాలుగు సంవత్సరాల వరకు ఇతను పరిపాలించడం అనేది జరిగింది ఇతని తర్వాత కుజుల కార్డ్ ఫైసిస్ తర్వాత అతని కుమారుడు వీమా కార్డ్ ఫైసిస్ వీమా కార్డ్ ఫైసిస్ లేదా రెండో కార్డ్ ఫైసిస్ అనేవాడు అధికారంలోకి రావడం అనేది జరిగింది కుషాను రాజ్య స్థాపకుడు కుజుల కార్డ్ ఫైసిస్ కుజుల కార్డ్ ఫైసెస్ తర్వాత అధికారంలోకి వచ్చింది విమా కార్డ్ ఫైసిస్ విమా కార్డ్ ఫైసిస్ని రెండో కార్డ్ ఫైసిస్ రెండో కార్డ్ ఫైసిస్ అని చెప్పుకోవడం అనేది జరిగింది అయితే వీమా కార్డ్ ఫైసిస్ శైవ మతాన్ని ఆచరించాడు వీమా కార్డ్ ఫైసేస్ శైవ మతాన్ని ఆచరించాడు శైవ మతాన్ని స్వీకరించిన తర్వాత మహేశ్వర అనే బిరుదుతోటి నాణాలు ముద్రించాడు స్కూల్ అస్టెంట్ వాళ్ళకు చాలా అంటే చాలా ఇంపార్టెంటు మహేశ్వర అనే బిరుదుతో నాణాలు ముద్రించిన కుషాను వంశపు రాజు మహేశ్వర అనే బిరుదుతో నాణాలను ముద్రించిన రాజు ఎవరు వీమా కార్డ్ ఫైసెస్ ఆయనని రెండో కార్డ్ ఫైసిస్ అని చెప్పేస్తాం ఆ తర్వాత కుషానుల రాజధాని పురుషపురం నేటి పాకిస్తాన్లోని పెషావర్ చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు చాలాసార్లు కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్టు అది ఏంటిది అంటే కనిష్కుని రాజధాని అంటారు ఇక్కడ కుషానుల రాజధాని మెయిన్గా కనిష్కుని రాజధాని కనిష్కుని రాజధాని పురుషపురం కనిష్కుని రాజధాని పురుషపురం నేటి పాకిస్తాన్లోని పెషావర్ నేటి పాకిస్తాన్లోని పెషావరు కనిష్కుని యొక్క రాజధాని అయితే ఈ కనిష్కుని యొక్క పరిపాలన సిక్స్త్ క్లాస్లో ఒక రకంగా ఉంది ఇంటర్మీడియట్ పుస్తకంలో ఒక రకంగా ఉంది సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు సిక్స్త్ క్లాస్ సోషల్లో ఏముంటుంది అంటే కనిష్కుని పరిపాలనా కాలము క్రీస్తు శకము డెబ్బై ఎనిమిది సంవత్సరం నుంచి నూట ఇరవై వరకు ఉన్నది సిక్స్త్ క్లాస్ సోషల్లో అదే ఇంటర్మీడియట్లో ఏమున్నది అంటే క్రీస్తు శకము డెబ్భై ఎనిమిది నుంచి క్రీస్తు శకము డెబ్బై ఎనిమిది నుంచి నూట రెండు వరకు ఉన్నది క్రీశకం డెబ్బై ఎనిమిది నుంచి నూట రెండు వరకు ఇది పైదేమో ఎడ్జిట్ వరకు కిందదేమో స్కూల్ అసెంబ్ట్ వరకు ఉంటుంది కుషాను రాజులందరిలోకెళ్ళ అగ్రగణ్యుడు కనిష్కుడు కుషాను అగ్రగణ్యుడు అగ్రగణ్యుడెవరు కనిష్కుడు అనేట కనిష్కుడు తను రాజ్యానికి వచ్చినందుకు గుర్తుగా తను రాజ్యానికి వచ్చినందుకు గుర్తుగా క్రీస్తు శకము డెబ్భై ఎనిమిదిన శకయుగము క్రీస్తు శకము డెబ్బై ఎనిమిదిన శకయుగము అనే దానిని ప్రారంభించాడు కనిష్కుడు ప్రవేశపెట్టినటువంటి శకయుగాన్ని నేడు భారత ప్రభుత్వము తన క్యాలెండర్కు మాతృకగా ఉపయోగించుకుంటుంది ఇది గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు చాలా ఇంపార్టెంటు శకయుగమును ప్రవేశపెట్టింది కనిష్కుడు కనిష్కుడు శకయుగమును ఏ సంవత్సరంలో ప్రారంభించాడు క్రీస్తు శకము డెబ్బై ఎనిమిదిన క్రీస్తు శకము డెబ్బై ఎనిమిదిన కనిష్కుడు శకయుగము ఎందుకు ప్రారంభించాడంటే తను గురు తను రాజ్యానికి వచ్చినందుకు గుర్తుగా కాబట్టి ప్రస్తుత భారత ప్రభుత్వము ప్రస్తుత భారత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి క్యాలెండర్కు మాతృక కనిష్కుడు ప్రవేశపెట్టినటువంటి శకయుగము అంటే ఇది క్యాలెండర్ అయిపోయింది మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్యాలెండర్ను రూపొందించిన వారెవరు అంటే ఈజిప్షియన్లు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్యాలెండర్ను ఎవరు రూపొందించారు ఈజిప్షియన్లు కాలమానాన్ని సంవత్సరాలుగా సంవత్సరాన్ని నెలలుగా నెలలను వారాలుగా కాలమానాన్ని సంవత్సరాలుగా సంవత్సరాన్ని నెలలుగా నెలలను వారాలుగా రోజుకు ఇరవై నాలుగు గంటలుగా నిర్ధారించారు ఎవరు ఈజిప్షియన్లు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్యాలెండర్ను రూపొందించిన వారు ఈజిప్షియన్లు ఇప్పుడు క్యాలెండర్లో అనుసరిస్తున్నటువంటి నెలల పేర్లు జనవరి టు డిసెంబర్ వరకు ఈ నెలల పేర్లు ఎవరి అంటే రోమన్ చక్రవర్తుల యొక్క పేర్లు రోమన్ చక్రవర్తుల పేర్లే ఇప్పుడు మనం జనవరి టు డిసెంబర్ వరకు చదువుకుంటున్నాము ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న క్యాలెండరు గ్రెగోరియన్ క్యాలెండర్ పోప్ గ్రెగోరియన్ అనేటైన దీన్ని ప్రారంభించాడు సో ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండరు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న క్యాలెండర్కు మాతృక కనిష్కుడు ప్రవేశపెట్టిన శగయుగము తర్వాత ముస్లిముల క్యాలెండరు హిజ్రా శకము ఆధారంగా రూపొందించబడింది ముస్లిముల క్యాలెండరు హిజ్రా శకము ఆధారంగా రూపొందించబడింది మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకము ఆరు వందల ఇరవై రెండు సంవత్సరంలో మక్కాను వదిలి మాది నాకు వెళ్తాడు మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకము ఆరు వందల ఇరవై రెండులో మక్కాను వదిలి మదీనాకు వెళ్ళాడు ఆ వెళ్ళినటువంటి దాన్ని హిజ్రాశకంగా రూపొందించుకున్నారు సో ముస్లింల క్యాలెండరు హిజ్రాశకం ఇది ముస్లింల క్యాలెండర్ దేని ఆధారంగా రూపొందించబడింది హిజ్రాశకము ఆధారంగా ప్రస్తుత భారత ప్రభుత్వం అనుసరిస్తున్న క్యాలెండర్కు మాతృక శకయుగం ఇది జీకే లెవెల్లో అడిగి అడిగినటువంటి క్వశ్చన్ శకయుగాన్ని ఎవరు ప్రవేశపెట్టారు కనిష్కుడు కనిష్కుడు ఏ సంవత్సరంలో శకయుగాన్ని ప్రవేశపెట్టాడు క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదిన శకయుగాన్ని ప్రారంభించాడు కనిష్కుడు కాశ్మీరాన్ని జయించాడు కాశ్మీరాన్ని జయించి కాశ్మీరంలో కనిష్కపురము అనే పట్టణాన్ని నిర్మించాడు కనిష్కుడు కాశ్మీరమును జయించి కాశ్మీరంలో కనిష్కపురము అనే ఒక పట్టణాన్ని నిర్మించాడు ఆ తర్వాత చైనా దేశం మీద దాడి చేశాడు చైనా దేశం మీద దాడి చేసి చైనా సేనాధిపతిని ఓడించాడు కనిష్కుడు చైనా దేశమే దాడి చేసి చైనా సేనాధిపతిని ఓడించి కాశ్మీరము జార్ఖండ్ భోపాల్ అనే ప్రాంతాలను పొందిండు ఏమేం ప్రాంతాలు పొందిండు కాశ్మీరం ప్రాంతాన్ని పొందిండు జార్ఖండ్ ప్రాంతాన్ని పొందిండు భోపాల్ అనే ప్రాంతాలను పొందిండు పొంది చైనా సేనాధిపతిని ఓడించిండు అందుకు గుర్తుగా దైవపుత్రుడు దైవపుత్రుడు లేదా దేవపుత్రుడు దేవ పుత్రుడు లేదా దైవపుత్రుడు అనే బిరుదు పొందిండు ఎగ్జాములు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కనిష్కుడు ఏమని బిరుదు చైనా చక్ర చైనాధిపతిని ఓడించి కొన్ని కొన్నిసార్లు ఏమంటాడంటే చైనా చక్రవర్తిని ఓడించి అని కూడా ఉంటుంది చైనా చక్రవర్తిని ఓడించి పొందినటువంటి బిరుదు దేవపుత్రుడు దేవపుత్రుడు లేదా దైవపుత్రుడు అనే బిరుదును తను పొందడం అనేది జరిగింది బౌద్ధ వాగ్మయ ఆధారాల వలన సారణాధ్ శాసనం వలన బౌద్ధ వాంగ్మేయ ఆధారాల వలన సారణాథ్ శాసనం వలన కనిష్కుని యొక్క పరిపాలన విధానము మనకు తెలుస్తుంది కనిష్కుని యొక్క పరిపాలన విధానం తెలుసుకోవటానికి ఆధారాలు బౌద్ధ వాంగ్మయము అంటే రచన రూపంలో ఉన్న గ్రంథాలు లిఖిత రూపంలో ఉన్న గ్రంథాలనే వాగ్మయ ఆధారాలు అంటాం ఆ బౌద్ధ వాగ్మయాలు కావచ్చు సారనాథ్ శాసనం కావచ్చు సారనాథ్ శాసనం కావచ్చు ఇవి కనిష్కుని పరిపాలన తెలుసుకోవటానికి మనకు ఉపయుక్తంగా ఉన్నవి కనిష్కులు పాటలీపుత్ర మీద దాడి చేసినప్పుడు అశ్వఘోషుడు అనే పండితుని తనతో పాటు తీసుకొని పోవడం అనేది జరిగింది కనిష్కుని ఆస్థానములో ఉన్న కవులు ఆచార్య నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు పార్శ్వుడు వసుమిత్రుడు పార్శ్వడు వసుమిత్రుడు అమోఘ వర్షుడు అమోఘ వర్షుడు అనే కవులు ఉన్నారు తర్వాత చరకుడు అనే వైద్యుడు ఉన్నారు కనిష్కుని ఆస్థానములోని కవులు పార్శ్వడు వసుమిత్రుడు అశ్వఘోషుడు ఆచార్య నాగార్జునుడు ఆ తర్వాత కనిష్కుని ఆస్థానములో ఉన్న వైద్యుడు ఈ బిట్టు చాలాసార్లు గత ప్రీవియస్ ఎగ్జామ్లలో అడుగుతూ వచ్చింది కనిష్కుని ఆస్థాన వైద్యుడు చరకుడు చరకుడు రచించిన ఆయుర్వేద వైద్య గ్రంథము చరక సంహిత చాలా చాలా ఇంపార్టెంట్ అండి చరకుడు రచించిన ఆయుర్వేద వైద్య గ్రంథము చరక సంహిత చరక సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని తను రాయడం అనేది జరిగింది కనిష్క ఆస్థానంలో ఉన్న కవులలో ఒకడు ఆచార్య నాగార్జునుడు ఈ ఆచార్య నాగార్జునుడు దక్షిణ భారతదేశంలో వేదాలి అనే గ్రామంలో జన్మించాడు అది గుంటూరు జిల్లాలో ఉంటుంది దక్షిణ భారతదేశంలో వేదాలి అనే గ్రామంలో ఉంటుంది ఈ ఆచార్య నాగార్జునుడు జీవన ప్రమాణము ఎక్కువ కావడం ఎలా అని తెలుసుకోవటానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసి సిద్ధ నాగార్జునుడు సిద్ధ నాగార్జునుడు అని బిరుదు పొందాడు సిద్ధ నాగార్జునుడు అని బిరుదు పొందాడు ఆ తర్వాత సుహురు లేక ఆరోగ్యమంజరి రసరత్నాకరము అనే గ్రంథాలను రాశాడు వాదాన్ని ప్రచారం చేశాడు ఆచార్య నాగార్జునుడు మాధ్యమిక వాదాన్ని ప్రచారం చేయడం అనేది జరిగింది నాగార్జున కొండ వద్ద జీవించాడు నాగార్జున కొండ వద్ద జీవించాడు కనిష్కుని ఆస్థానంలో ఉన్న కవులలో అశ్వఘోషుడు అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్రే బుద్ధ చరిత్ర సౌందర్య నందనం సౌందర్య నందనం అనే గ్రంథాలను రాశాడు చాలా ఇంపార్టెంట్ అండి అశ్వఘోషుడు రచించిన గ్రంథాలు బుద్ధ చరిత్ర సౌందర్య నందనం బుద్ధ చరిత్ర నందనం అనే గ్రంథాలను అశ్వఘోషుడు అనే పండితుడు రచించాడు ఆ తర్వాత చరకుడు అనే ఆయుర్వేద వైద్యుడు చరక సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని రచించాడు చరకుడు కనిష్కుని యొక్క ఆస్థానములు వైద్యుడు చరకుడు చరకుడు ఏం రాశాడండి చరక సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథము ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని రాశాడు ఇదే కాకుండా వసుమిత్రుడు అనే పండితులు కూడా వసుమిత్రుడు అనే పండితులు కూడా యొక్క ఆస్థానంలో ఉన్నారు ఇంతకుముందు ఆచార్య నాగార్జున గురించి చెప్పాను తర్వాత చరకుడు తర్వాత వసుమిత్రుడు పార్శ్వడు అనే పండితులు ఉండేవారు తర్వాత అశ్వఘోషుడు అనేవారు కనిష్కుడు మొదట హిందూ మతాభిమాని శివుడిని సూర్యుడిని అగ్నిని ఆరాధించేవారు యాదృచ్ఛికంగా బౌద్ధ మతము ప్రపంచ మతం కావటానికి కారకులైనటువంటి మద్ భారత చక్రవర్తి చక్రవర్తులు అశోకుడు కనిష్కుడు హర్షవర్ధనుడు ఈ ముగ్గురు కూడా మొదట శైవ మతాన్ని ఆచరించినవారు వివిధ కారణాల వలన బౌద్ధ మతంలోకి మారడం అనేది జరిగింది కనిష్కుని ఆస్థానంలో ఉన్న కవి అశ్వఘోషుడు అశ్వఘోషిని యొక్క ప్రభావము వలన అశ్వఘోషుని యొక్క ప్రభావం వలన కనిష్కుడు బౌద్ధ మతాభిమానిగా మారతాడు అశ్వఘోషుడు అనే పండితుని యొక్క ప్రభావం వలన కనిష్కుడు బౌద్ధ మతాభిమానిగా మారిపోతాడు అంతకుముందు హిందూ హిందువు శివుడిని సూర్యుడిని అగ్నిని ఆరాధించేవాడు ఆ తర్వాత కనిష్కుడు నాలుగవ బౌద్ధ సంగీతిని కనిష్కుడు నాలుగవ బౌద్ధ సంగీతిని కాశ్మీరములోని కుందలవనములో నిర్వహించాడు నాలుగవ బౌద్ధ సంగీతిని కనిష్కుడు కాశ్మీరములోని కుందలవనములో ఏర్పాటు చేశాడు నాలుగవ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసిన రాజు కనిష్కుడు ఎక్కడ ఏర్పాటు చేశాడు కాశ్మీరంలోని కుందలవనంలో గో బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు వసుమిత్రుడు నాలుగో బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు వసుమిత్రుడు ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు ఈ నాలుగో బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతము రెండు శాఖలుగా చీలిపోయింది నాలుగో బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతము రెండు శాఖలుగా చీలిపోయింది ఒకటి హీనయాన మతము రెండు మహాయాన మతము హీనయాన మతస్థులు గౌతమ బుద్ధుని ఒక గురువుగా పూజిస్తారు హీనయానం అంటే చిన్న వాహనము అని అర్థం హీనయానము అంటే చిన్న వాహనము అని అర్థం మహాయానం అంటే పెద్ద వాహనము అని అర్థం మహాయానము అంటే పెద్ద వాహనము అని అర్థం మహాయాన మతస్థులు గౌతమ బుద్ధుని ఒక దేవునిగా ఆరాధించేవారు మహాయాన మతస్థులు గౌతమ బుద్ధుని ఒక దేవునిగా ఆరాధించడం అనేది జరిగింది మహాయాన మతము హిందూ మతానికి దగ్గరగా ఉంటుంది మహాయాన మతము హిందూ మతానికి దగ్గరగా ఉంటుంది బౌద్ధ మత మహాసభలు ఏమంటారు సంగీతులు అంటాం బౌద్ధ మత మహాసభను సంగీతి అంటాం మొత్తం ఎన్ని జరిగినాయి అండి నాలుగు జరిగినవి మొట్టమొదటి బౌద్ధ సంగీత ఎక్కడ జరిగింది రాజగృహంలో ఏర్పాటు చేసిన రాజెవరు అజాత శత్రువు అజాత శత్రువు అనేవాడు ఏర్పాటు చేయడం అనేది జరిగింది రెండవ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది వైశాలిలో జరిగింది ఏర్పాటు చేసిన రాజెవరు కాలాశోకుడు మనకు ఆ ఫస్ట్ రెండు అంత ఇంపార్టెంట్ కాకుండా చివరి రెండు చాలా ఇంపార్టెంట్ మూడవ బౌద్ధ సంగీతిని మూడవ బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో అశోక చక్రవర్తి ఏర్పాటు చేశాడు ఈ సమావేశానికి మొగలి పుత్త తిస్సా అధ్యక్షత వహించాడు తర్వాత నాలుగవ బౌద్ధ సంగీతిని కనిష్కుడనే రాజు కాశ్మీరంలోని కుందలవనంలో ఏర్పాటు చేశాడు నాలుగవ బౌద్ధ సంగీతిలోనే బౌద్ధ మతము రెండుగా చీలిపోయింది హీనయాన మహాయాన కనిష్కుడు మహాయాన బౌద్ధ మతాన్ని తీసుకొని దాన్ని వ్యాప్తి చేశాడు మహాయాన బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం అనేది జరిగింది కనిష్కుడు ఏ బౌద్ధ మత శాఖను అనుసరించాడు మహాయాన బౌద్ధ మత శాఖను అనుసరించి దాన్ని ప్రచారం చేయడం అనేది జరిగింది కనిష్కుడు బౌద్ధ మతాన్ని చైనా దేశము టిబెట్ దేశము జపాన్ దేశాలకు విస్తరింపజేశాడు చేసి రెండవ అశోకుడు రెండవ అశోకుడు అని ఈయన కీర్తి పొందడం అనేది జరిగింది నాలుగవ బౌద్ధ సంగీతిని కనిష్కుడు ఎక్కడ ఏర్పాటు చేశాడు అంటే కాశ్మీరంలోని కుందలవనంలో నాలుగవ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడెవరు అంటే వసుమిత్రుడు వసుమిత్రుడు అని చెప్పేస్తాం ఉపాధ్యక్షుడెవరు అంటే అశ్వఘోషుడు అని చెప్పుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత ఈ సమావేశము నాలుగవ బౌద్ధ సంగీతిని కనిష్కుడు అనేవాడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే అతని ఆస్థానంలో పార్శ్వడు అనే కవి ఉండేవాడు అతని యొక్క సలహా మేరకే నాలుగో బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకోవడం అనేది జరిగింది కనిష్కుని యొక్క మంత్రి మాతంగుడు అనే మంత్రి రాజకీయ దురంధరుడు అంటే గొప్ప రాజనీతిజ్ఞుడు కనిష్కుని యొక్క మంత్రి పేరు మాతంగుడు మైండ్లో పెట్టుకోవాల్సింది కనిష్కుని యొక్క మంత్రి ఎవరు అంటే మాతంగుడు ఈయనను రాజకీయ దురంధరుడు అని చెప్పుకోవడం అనేది జరిగింది ఇప్పటికీ కూడా భారత రాజకీయాలలో చాణక్యుని తెలుసుకోవడం అనేది జరుగుతుంటుంది ఎందుకంటే ఆయన రాజనీతి ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది చాలా తెలివితో కూడుకొని ఉంటుంది కౌటిల్యునికే మరొక పేరు చాణక్యుడు కౌటిల్యునికే మరొక పేరు చాణక్యుడు విష్ణుగోప్తుడు అని ఉంటుంది సో అందుకని అప్పుడప్పుడు రాజకీయ నాయకులను చాణక్యుడు అని ఉంటాం కనిష్కుని కాలంలో రాజకీయ దురంధునిగా పేరుగాంచిన వేవుడు అంటే మాతంగుడు మాతంగుడు ఎవరంటే కనిష్కుని యొక్క మంత్రి కనిష్కుని కాలంలో వర్ధిల్లిన శిల్పకళ గాంధార శిల్పకళ కనిష్కుని కాలంలో గొప్పగా వర్ధిలిన శిల్పకళ నేమన్నాము గాంధార శిల్పకళ అని చెప్పుకోవడం అనేది జరిగింది ఎప్పుడు కూడా ప్రతిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఈ శిల్పకళ మీదనే వస్తుంటుంది ఈ గౌతమ బుద్ధునికి మొట్టమొదటిసారిగా విగ్రహ రూపం కల్పించింది గాంధార అనే ప్రాంతంలో ఈ గాంధార అనేది ఒక ప్రాంతం పేరు ఇప్పుడు అది ఎక్కడ ఉన్నది అంటే ప్రస్తుతము ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్నది అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతము పర్వత ప్రాంతాలలో బాగా కొండలు అనే గుట్టలు రాళ్ళు అనేవి ఉన్నాయి ఆ రాతికి గౌతమ బుద్ధుని యొక్క విగ్రహాలను తొలిపించడం అనేది జరిగింది అది ఏ రూపంగా అంటే గ్రీకు బౌద్ధ కళ రూపంగా తొలిపించి భారతీయ గ్రీకు శిల్పకళ రీతులలో చెక్కడం అనేది జరిగింది ఇందులో ముఖ లక్షణాలు నొక్కుల జుట్టు వస్త్రం కప్పుకుంటే అన్ని ముడతలు పడ్డట్టుగా ఉంటుంది గాంధార శిల్పకళ గ్రీకో బౌద్ధ మత కళ దీన్ని మన మైండ్లో పెట్టుకోవాలి గాంధార శిల్పకళ ఎవరి కాలంలో వర్ధిల్లింది కనిష్కుని కాలంలో కనిష్కుని కాలంలో వర్ధిలిన శిల్పకళ గాంధార శిల్పకళ గాంధార శిల్పకళ దేని నుంచి ప్రేరణ పొందింది గాంధార శిల్పకళ దేని నుంచి తీసుకోబడింది అంటే గ్రీకో బౌద్ధ మత కళ అంటారు గాంధార శిల్పకళని ఏమంటారండి గ్రీకో బౌద్ధ మత కళ గౌతమ బుద్ధునికి మొట్టమొదటిసారిగా విగ్రహ రూపణ కల్పించింది ఎందులో అంటే గాంధార శిల్పకళలోనే కన్ ఈయనకు విగ్రహ రూపము కనిపించారు కనిష్కుడు తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలు ఆహారాలు జనపదాలు దేశాలుగా విభజించాడు కనిష్కుడు తమ సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా ఆహారాలుగా జనపదాలుగా దేశాలుగా విభజించాడు ఓవరాల్గా మరొకసారి కనిష్కుని గురించి చూద్దాం కుషానుల రాజ్య స్థాపకుడు కుజుల కాడు ఫైసిస్ కుషాను రాజ్య స్థాపకుడు కుజుల కాడు ఫైసిస్ కుజుల కాడు ఫైసిస్కి మొదటి కాడు ఫైసిస్ అంటాం కుజుల కార్డ్ ఫైసెస్ తర్వాత అధికారంలోకి వచ్చింది ఎవరు వీమా కార్డ్ ఫైసిస్ వీమా కార్డ్ ఫైసిస్ అనేవాడు వీమా కార్డ్ ఫైసిస్ శివుడిని ఆరాధించి మహేశ్వర అనే బిరుదును పొంది ఆ బిరుదుతోటి నాణాలు ముద్రించాడు దేంతో నాణాలు వెండి నాణాలు ముద్రించారు వెండి నాణాలను ముద్రించాడు కుషానురాజులందరిలోకెళ్ళ గొప్పవాడు కనిష్కుడు కుషాను వంశ రాజులందరిలోకి గొప్పవాడు కనిష్కుడు కనిష్కుని యొక్క రాజధాని పురుషపురం నేటి పాకిస్తాన్లోని పచావర్ చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు కనిష్కుడు క్రీర్శకము డెబ్బై ఎనిమిదిలో రాజ్యానికి వచ్చాడు అందుకు గుర్తుగా క్రీశికము డెబ్బై ఎనిమిదిన శకయుగము అనే దాన్ని ప్రారంభించాడు కనిష్కుడు ప్రారంభించిన ఈ శకయుగాన్ని కనిష్కుడు ప్రారంభించినటువంటి ఈ శకయుగాన్ని భారత ప్రభుత్వము తన క్యాలెండర్కు మాతృకగా తీసుకున్నది కనిష్కుడు కాశ్మీరాన్ని జయించి అక్కడ కనిష్కపురము అనే ఒక పట్టణాన్ని ఏర్పాటు చేశాడు కనిష్కుడు కాశ్మీరాన్ని జయించి ఏ పట్టణాన్ని నిర్మించాడు కనిష్కపురము అనే పట్టణాన్ని నిర్మించాడు తర్వాత చైనా దేశపు చక్రవర్తి యొక్క రాయబారిని చైనా దేశపు చక్రవర్తి యొక్క సేనాధిపతిని ఓడించాడు ఓడించి ఈయన ఏమని బిరుదు పొందిండే దైవపుత్ర లేదు దేవపుత్ర అంటాం కొన్ని పుస్తకాలలో దేవపుత్ర అని పడుతుంది కొన్ని పుస్తకాలలో దైవపుత్ర అని పడుతుంది అయినా రెండు కూడా కరెక్టే చైనా చక్రవర్తిని ఓడించి పొందినటువంటి బిరుది ఏంది దైవపుత్ర లేదు దాన్నే దేవపుత్ర అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇతను పాటలీపుత్రం వరకు దండయాత్ర చేసుకుంటూ వచ్చాడు పాటలీపుత్రలో ఉన్నటువంటి అశ్వఘోషుడు అనే అశ్వఘోషుడు అనే బౌద్ధ పండితుని ఇతన్ని తీసుకొని పోవడం వలన అతని ప్రభావం వలన హిందూ మతాభిమానిగా ఉండి శివుణ్ణి ఆరాధించినటువంటి కనిష్కుడు బౌద్ధ మతాభిమానిగా మారిపోతాడు మారిపోయి కాశ్మీరంలోని రా కాశ్మీరంలోని కుందలవనంలో నాలుగవ బౌద్ధ సంగీతాన్ని ఏర్పాటు చేస్తాడు ఆ బౌద్ధ సంగీతలో బౌద్ధ మతము రెండుగా చీలిపోయింది హీనయాన మహాయాన అనే రెండు శాఖలుగా చీలిపోయింది కనిష్కుడు మహాయాన మతాన్ని తీసుకొని దాన్ని పోషించాడు సో ఈ మతాన్ని బర్మా దేశానికి ఆ తర్వాత చైనా దేశానికి టిబెట్ దేశానికి జపాన్ దేశానికి పశ్చిమాసియా దేశాలకు వ్యాపింపచేసి రెండవ అశోకుడు అని పేరుగాంచాడు ఎందుకంటే అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని ఏ విధంగా వ్యాప్తి చేసిండో కనిష్కుడు కూడా బౌద్ధ మతాన్ని అలాగే వ్యాప్తి చేసి రెండవ అశోకుడు అని పేరుగాంచడం అనేది జరిగింది ఆ తర్వాత కనిష్కుని ఆస్థానములు ఉన్న కవులు ఆచార్య నాగార్జునుడు వసుమిత్రుడు పార్శ్వుడు అశ్వఘోషుడు అనే కవులు ఉన్నారు చరకుడు అనే వైద్యుడు ఉన్నాడు చరకుడు చరక సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథము రాశాడు అశ్వఘోషుడు బుద్ధ చరిత్ర నందనం బుద్ధ చరిత్ర నందనం అనే గ్రంథాలను రాశాడు ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు ఆచార్య నాగార్జునుడు ఎక్కడ నివసించాడు నాగార్జున కొండ వద్ద జీవించాడు అక్కడ ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా ఈయన ఏర్పాటు చేశాడు మహాయాన బౌద్ధ ప్రచారం చేసి రెండవ బుద్ధుడు అని పేరు గంచాడు ఇక్కడ చూడండి రెండవ బుద్ధుడు రెండవ అశోకుడు రెండవ బుద్ధుడు అని ఎవరినంటాము ఆచార్య న్యాగార్జనుని రెండవ బుద్ధుడు అంటాం మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు ఇతనిని ఇండియన్ ఐన్స్టీన్ అని పిలుస్తాం ఐన్స్టీన్ ఏ దేశానికి చెందినవాడు జర్మనీ దేశానికి చెందినవాడు ఐన్స్టీను జర్మనీ దేశానికి చెందినవాడు ఐన్స్టైన్ ఎవరి వలన తన దేశం జర్మనీ దేశాన్ని వదిలిపెట్టాడు అంటే హిట్లర్ వలన తన దేశాన్ని వదిలిపెట్టిపోయాడు హిట్లర్ వలన వదిలిపోవడం అనేది జరిగింది సో మన దగ్గర భారతదేశంలో ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని అంటాము ఆచార్య నాగార్జునుని అంటాం ఆయననే సిద్ధ నాగార్జునుడు అని చెప్పేస్తాం రెండవ గౌతమ బుద్ధుడు అని చెప్తాం మహాయాన మతాన్ని ప్రచారం చేశాడు ఆ తర్వాత వసుమిత్రుడు ఏం గ్రంథాలు రాశాడు బుద్ధ అశ్వఘోషుడు ఏం గ్రంథాలు రాశాడు బుద్ధ చరిత్ర సౌందర్య నందనం తర్వాత కనిష్కుని కాలంలో వర్ధిల్లిన శిల్పకళ గాంధార శిల్పకళ గాంధార అనేది ప్రాంతము అక్కడ గౌతమ బుద్ధునికి విగ్రహ రూపము చెక్కబడింది కాబట్టి దాని గాంధార శిల్పకళ అంటాం గాంధార శిల్పకళ అనేది ఏంటిదంటే గ్రీకో బౌద్ధమత కళ ఇది దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంటుంది దాదాపుగా గాంధార శిల్పకళ ఎవరి కాలంలో వర్ధులింది కనిష్కుని కాలంలో వర్ధులింది గాంధార శిల్పకళ అనేది గ్రీకో బౌద్ధమత కళ గౌతమ బుద్ధునికి మొట్టమొదటిసారిగా విగ్రహ రూపము కల్పించబడింది గాంధార శిల్పకళలో గాంధార శిల్పకళలోనే క కల్పించబడింది కనిష్కుని కనిష్కుడు తమ సామ్రాజ్యాన్ని రాజ్యాన్ని రాష్ట్రాలు ఆహారాలు జనపదాలు దేశాలు రాష్ట్రాలు ఆహారాలు జనపదాలు దేశాలుగా తన రాజ్యాన్ని విస్తరించుకోవడం విభజించుకోవడం అనేది జరిగింది మరొక టాపిక్ ఏంటి అంటే సంగమ యుగం ఫస్ట్ టాపిక్ ఇంతకుముందు సంగ ఇక్ష్వాకుల గురించి చూశాం ఇక్ష్వాకుల గురి తర్వాత కుషానుల గురించి చూశాం కుషానుల తర్వాత సంగమ యుగం సంగమ యుగము అని చెప్పేస్తాం సంఘం అంటే మీనింగు కవి పండిత పరిషత్ ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తున్నటువంటి బిట్టు సంఘం అనగా అంటాడు అంతే క్వశ్చన్ ఏంటంటే సంఘం అనగా సంఘం అంటే కవి పండిత పరిషత్ సంఘం అంటే మీనింగ్ ఏంటండి కవి పండిత పరిషత్ సంఘం అని పిలుస్తాం పాండ్యుల రాజధాని మధురై పాండల రాజధాని మధురై మధురైలో ఏర్పాటు చేసిన కవి పండిత సమ్మేళనానే సంఘం అని చెప్పేస్తాం ఈ సంగమ యుగము క్రీస్తు పూర్వము మూడు వందల సంవత్సరం నుంచి క్రీస్తు శకము మూడు వందల సంవత్సరాల వరకు కొనసాగింది అని చెప్పేస్తారు క్రీస్తు పూర్వము మూడు వందల సంవత్సరం నుంచి క్రీస్తు శకము మూడు వందల సంవత్సరాల వరకు కొనసాగింది అంటాడు ఇంకొక కొన్ని పుస్తకాలలో ఏమంటారంటే క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరం నుంచి క్రీస్తు శకము రెండు వందల సంవత్సరాల వరకు ఈ సంగమ ఏజ్ కొనసాగింది అంటే సుదీర్ఘకాలం పాటు కొనసాగింది సంగం సంగమంటేంది కవి పండిత పరిషత్ తమిళ దేశ చరిత్రలో తమిళ దేశ చరిత్రలో సంగమ యుగాన్ని స్వర్ణయుగము అని పిలుస్తారు సంగమ యుగాన్ని స్వర్ణయుగము అంటాం గ్రీకులకు ఇలియడ్ ఓడెస్సి కావ్యాలు గ్రీకుల ఇతిహాసిక రంగంలో గ్రీకుల ఐతిహాసిక రంగములు మణిపూస లాంటివి ఇలియడ్ ఓడెస్సి ఒకసారి వినండి గ్రీకుల యొక్క గ్రీకుల యొక్క ఇతిహాసిక రంగములో మణిపూస లాంటివి ఇలియడ్ ఓడెస్సి అనే కావ్యాలు అలాగే భారతీయులకు రామాయణ మహాభారతాలు రామాయణ మహాభారతాలు ఇలియడ్ ఓడెస్యలు గ్రీకులకు ఎంత అద్భుతమైన గ్రంథాలు భారతీయులకు కూడా రామాయణ మహాభారతాలు కూడా అంతే పవిత్రమైన గ్రంథాలు అలాగే సంగమయుగము నాటి గ్రంథాలు శిలపాధికారము మణిమేఖల శిలపాధికారము మణిమేఖ్ అనే గ్రంథాలు మణిమేఖ లై అనే గ్రంథాలు సంగమయుగం నాటి ఇతిహాసాలు అంటారు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్రింది వాణిలో సంగమ యుగము నాటి ఇతిహాసమును గుర్తించము ఏంటిదది శిలపాధికారము మణిమేఖలై శిలపాధికారము మణిమేఖలై అనే రెండు గ్రంథాలు సంగమ యుగం నాటి ఇతిహాసాలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది పాండ్యల రాజధాని మధురైలో పాండ్యరాజు పాండ్యల రాజధాని మధురై పాండ్యుల రాజధాని ఏందండి మధురై పాండ్యరాజులు మధురైలో ఏర్పాటు చేసిన కవి పండిత పరిషత్తే సంఘం అని పిలుస్తున్నాం సంగమ యుగం నాటి రాజ్యాలు చోళచేర పాండ్య రాజ్యాలు చేర పాండ్య రాజ్యాలు ఈ చోళచేర పాండ్య రాజ్యాలను ద్రావిడకం లేదా తమిళకము అంటాం ద్రావిడకం లేదా తమిళకము అంటాం నది నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రాంతమే తమిళ రాజ్యము నది యొక్క దక్షిణ ప్రాంతము నుంచి కన్యాకుమారి వరకు గలైన ప్రాంతాన్ని ఈ ద్రావిడ దేశము అని పిలుస్తాం ద్రావిడకము అంటాం ఆ తమిళ సంగమ యుగము నాటి రాజ్యాలు చోళ చేర పాండ్య రాజ్యాలు చోళచేర పాండ్య రాజ్యాలు అంటున్నాం ఈ సంగమ యుగము నాటి రాజ్యాలను గురించి పేర్కొన్నటువంటి శాసనాలు అశోకుని శిలా శాసనాలు తర్వాత కళింగరాజు కారవేలుని శాసనం కళింగరాజు కారవేలుడు ఏ శాసనం వేయించాడు అంటే హాతిగుంఫా శాసనం చాలా ఇంపార్టెంట్ అండి కారవేలుడు ఏ శాసనం వేయించాడు హాతి గుంఫా శాసనం అనేది వేయించాడు అశోకుని యొక్క శిలాశాసనాలు కళింగరాజు కారవేలుని యొక్క హాతిగుంఫా శాసనం ఏ శాసనాలను ఏ రాజ్యాలను పేర్కొంటున్నాయి చేర పాండ్య చోల చీర పాండ్య రాజ్యాల గురించి పేర్కోవడం అనేది జరిగింది ఇందులో చీర రాజ్యం ఈ చీర రాజ్యము నేటి కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి కొచ్చిన్ తిరువానుకూర్ చీర రాజ్యం అనేది ఎక్కడ ఉంటుందంటే నేటి కేరళలో కొచ్చిన్ తిరువానుకూర్ ప్రాంతము కొచ్చిన్ తిరువానుకూర్ ప్రాంతమే చీర రాజ్యము ఈ చీర రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరంటే ఉదయం జరల్ ఉదయన్ జరల్ చెప్పుకుంటాం రాజులలో గొప్ప రాజు సెంగుత్తవాన్ గొప్ప రాజు ఎవరు సెంగుత్తవాన్ సెంగుత్తవాన్కు కలిగిన బిరుదు ఎర్ర చేర ఎర్ర చేర చేర రాజుల యొక్క రాజధాని వంజి దానికి మరొక పేరు కరూరు చేర రాజ్యానికి రాజధాని వంజి లేదా కరూరు వంజికే మరొక పేరు కరూరు అని పిలుస్తాం రాజ్యం ఎక్కడున్నది ఇప్పుడు ఉన్నటువంటి కేరళ రాజ్యం కేరళ రాజ్యంలో ఏ ప్రాంతము కొచ్చిన్ ప్రాంతము తిరువాన్కూర్ ప్రాంతం ఈ చేర రాజ్యంలో మొదటి రాజు ఎవరు ఉదయన్ జరల్ ఎవరండి ఉదయన్ జరల్ గొప్ప రాజు సెంగుత్తవాన్ చేర రాజులలో గొప్పత గొప్ప రాజు ఎవరంటే సెంగుత్తవాన్ సెంగుత్తవాన్ని విజయాలను తెలుపుతున్నటువంటి గ్రంథము సెంగుత్తవాన్ విజయాలను తెలుపుతున్నటువంటి గ్రంథము శిలాపాధికారము చాలా ఇంపార్టెంట్ అండి శిలపాధికారం అనే గ్రంథాన్ని ఎవరు రాశారు ఇలంగో అడిగల్ ఇలంగో అడిగల్ ఇలంగో అడిగలు ఎవరు అంటే సెంగుత్తవాణి యొక్క సోదరుడు ఇలంగో అడిగలు ఎవరంటే సెంగుత్తవాని యొక్క సోదరుడు ఇలంగో అడిగల్ సెంగుత్తవాని యొక్క సోదరుడు అతను రాజ్యాన్ని ఒరింపక రాజ్యాన్ని తన సోదరుడు సెంగుత్తవానికి ఒప్పజెప్పేసి తన వ్యా వ్యాసరంగంలో నిమగ్నం అయిపోయాడు ఈ రాజ్యము నేటి కేరళలోని వంజీ కరూరు ప్రాంతము రాజ్యానికి రాజధాని వంజి లేదా కరూరు మొదటి రాజు ఉదయం జరలు గొప్ప రాజు సెంగుత్తవాను సెంగుత్తవాను విజయాలను తెలిపే గ్రంథము కారము అనే గ్రంథాన్ని ఇలంగో అడిగలు అనే టైం రాశాడు ఇలంగో అడిగలు అంటే మీనింగు పూజ్య పాదులు ఇలంగో అడిగలు అంటే మీనింగు పూజ్య పాదులు అని చెప్పుకుంటాం చీరరాజులలో జరల్ అడాన్ అనేవాడు హిమాలయ పర్వతాల వరకు రాజ్యాన్ని విస్తరింపచేయడం అనేది జరిగింది దాని తదంతరం మరొక గొప్ప రాజ్యము చోళ రాజ్యము చోళ రాజ్యం చోళ రాజ్య స్థాపకుడు ఎలారా చాలా ఇంపార్టెంట్ అండి అయితే మనకి ఇక్కడ చోళులు రెండు రకాలుగా ఉంటారు ప్రాచీన చోళులు నవీన చోళులు ప్రాచీన చోళులు నవీన చోళులు అని చెప్పేసి చోళులు రెండు రకాలుగా ఉంటారు అంటే సంగమ నాటి ఉన్నటువంటి రాజులనేమో ప్రాచీన చోళులు అంటాము ఆ తర్వాత తొమ్మిదవ శతాబ్దంలో అధికారంలోకి వస్తారు క్రీస్తు శకము ఎనిమిది వందల నలభై ఆరు సంవత్సరంలో విజయాలయ చోళుడు రాజ్యాన్ని స్థాపిస్తాడు అప్పుడు వారిని మనము నవీన చోళులు అంటాం దాన్నే కాంపిటేటివ్ ఎగ్జామ్లో నవీన చోలుల గురించే మనకు ఎక్కువగా వస్తుంది అయితే సంగమయుగం నాటి రాజ్యం గురించి ఇక్కడ చూస్తున్నాము అంటే ప్రాచీన చోళుల గురించి ఈ ప్రాచీన చోళ స్థాపకుడు ఎలారా ప్రాచీన చోళ స్థాపకుడు ఎలారా ఈ ప్రాచీన చోళలకు గొప్ప రాజు కరికాల చోళుడు కరికాల చోళుడనేవాడు ఈ ప్రాచీన చోళులలో గొప్పవాడు ఈ కరికాల చోళుడనే పేరు ఈయనకెందుకు వచ్చిందంటే కాలు కాలి నల్లబడినందున కాలు కాలి నల్లబడినందున కరికాలుడు అనే పేరు వచ్చింది ఇతను తమిళనాడు మొత్తాన్ని పూర్తిగా జయించాడు ఈ చోళరాజ్యానికి సమాంతరంగా ఉన్న రాజ్యాలు ఏమున్నాయి చీరరాజ్యం ఉన్నది పాండ్యరాజ్యం ఉన్నది రాజ్యం ఉన్నది పాండ్యరాజ్యం ఉన్నది ఈ రాజులను పాండ్యరాజులను పూర్తిగా ఓడించి తమిళనాడునంతా కూడా తన ఆధిపత్యంలోకి తీసుకున్నాడు తమిళనాడును తన ఆధిపత్యంలోకి తీసుకున్న తర్వాత సింహల దేశం మీద దాడికి పోయాడు సింహలము శ్రీ సిలోను దీన్ని ప్రస్తుతం మనము శ్రీలంక అంటున్నాం శ్రీలంక పూర్వ పేరు సిలోన్ అదే సింహలం ఆ సింహల దేశం మీద దాడి చేసిండు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి రాజును ఓడించి పన్నెండు వేల మంది సైనికులను ఖైదీలుగా తీసుకొచ్చి కావేరీ నదికి ఆన శ్రీ కావేరీ నదికి ఆనకట్ట కట్టించాడు కావేరీ నదికి ఆనకట్ట కట్టించాడు కాబట్టి కావేరీ నదికి ఆనకట్ట కట్టించి వ్యవసాయ అడవులను నరికేపించి వ్యవసాయానికి సాగునీటి ప్రా సాగునీటి వసతులను కల్పించడం అనేది జరిగింది ఇతడు తమిళనాడులో అనేక శివాలయాలను నిర్మించాడు తమిళనాడులో అనేక శివాలయాలను నిర్మించాడు ప్రాచీన చోళుల రాజధాని వరయూరు ప్రాచీన చోళుల యొక్క రాజధాని ఏంటి అంటే వరయూరు అనేది ప్రాచీన చోళుల రాజధాని ప్రాచీన చోళుల రాజధాని అనేది వరయ్యూరు కరికాలుడు అంటే శత్రువుల గజబలానికి కాలుని వంటి వాడు అని చెప్తారు కాలు కాలి నల్లబడినందువలన కరికాలుడు అనే పేరు వచ్చింది శ్రీలంకను జయించి పన్నెండు వేల మందిని ఖైదీలుగా తెచ్చి కావేరీ నదికి ఆనకట్టలు కట్టించాడు కావేరీ పట్టణము ఇతనికి కొత్త రాజధాని అయింది కొత్త కావేరీ పట్టణము కొత్త రాజధాని అయింది కావేరీ పట్టణము ఓడరేవు కావడం అనేది జరిగింది ఎక్కడ కావేరీ నది మీద ఆనకట్ట కట్టింది అంటే శ్రీరంగము వద్ద శ్రీరంగం వద్ద ఆనకట్ట కట్టించాడు పెన్నార్ కాలువను నిర్మించాడు పెన్నార్ కాలువను పెన్నార్ కాలువను నిర్మించాడు అయితే దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన అన్ని రాజవంశాలు కూడా మేము కరికాల చూరని సంతతికే చెందినవారు అని చెప్పుకునేవాళ్ళు మరొక గొప్ప రాజ్యము సంగమయుగంలో పాండ్యులు పాండ్య రాజులలో గొప్ప రాజు నెడుం జలియన్ పాండ్య రాజులలో గొప్పవాడు నెడుం జలియన్ ఈ నెడుం జలియను చోర చోల నాయక రాజులను తల యాలంగానం యుద్ధంలో తల యలంగా యలంగానం అనే యుద్ధంలో ఓడించాడు పాండిల రాజధాని మధురై పాండిల రాజధాని మధురై ఇతడు మధురైలో ఏర్పాటు చేసిన కవి పండిత సమ్మేళనమే సంఘం అని చెప్పేస్తాం సంఘం అని చెప్పేస్తాం సంగమ యుగము నాటి ఇతిహాసాలు గ్రంథాలు తోల్కపియర్ అనే కవి తోల్కపియం అనే గ్రంథము రాశాడు ఇది వ్యాకరణ గ్రంథము తోల్కపియర్ తోల్కప్యం అనే వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు ఇది ఆనాటి సామాజిక వ్యవస్థ గురించి తెలుపుతున్నటువంటిది ఆనాటి సామాజిక వ్యవ ఆనాటి సామాజిక వ్యవస్థ గురించి మనకు తెలుపుతుంది తిరుతక్క దేవర జీవక చింతామణి జీవక చింతామణి తోల్కప్పియర్ తోల్కప్యం అనేది వ్యాకరణ గ్రంథము తిరుతక్క దేవర అనే కవి రచించిన గ్రంథము జీవక చింతామణి జీవక చింతామణి ప్రముఖ వైద్య గ్రంథము జీవక చింతామణి ప్రముఖమైన వైద్య గ్రంథము తర్వాత సంగమయుగము నాటు ఇతిహాసాలుగా పేర్కొన్న గ్రంథాలు ఏంటి అంటే శిలపాధికారము మణిమేకలై ఇలంగో అడిగలు శిలపాధికారమనే గ్రంథాన్ని రచించాడు ఇది తమిళలకు గొప్ప ఇతిహాసం లాంటిది తర్వాత సుత్తలై సత్తనార్ సుత్తలై సత్తనార్ అనే కవి మణిమేఖలై అనే గ్రంథం రాశాడు మణిమేఖలై మణిమేఖల అనే ఒక స్త్రీ గురించి తెలియజేస్తుంది తమిళనాటలో వేషవాటికలో జన్మించినటువంటి సచ్చీల మణిమేఖల ఈమె సాధు అరవభ్రణి వలన సాధు అరవభ్రణి వలన బౌద్ధ మతాన్ని తీసుకొని బౌద్ధ మతానికి సేవ చేసింది సో మణిమేకలై అనేది బౌద్ధ మత గ్రంథము ఈ సంగమ యుగము నాటి ఇతిహాసాలు శిలపాధికారము మణిమేకలై ఈ రెండిటిని రాసిన కౌల పేర్లు కూడా ఇంపార్టెంటు ఇలంగో అడిగలు శిలపాధికారం అనే గ్రంథాన్ని రాస్తే సుత్తలై సత్తనార్ మణిమేఖలై అనే గ్రంథాన్ని రాశాడు సుత్తలై సత్తనార్ మణిమేఖలై అనే గ్రంథాన్ని రాశాడు ఈ పాండ్యుల కాల ఈ పాండ్యుల కాలంలో ఈ సంగమయుగంలో పాండ్య ప్రజలు కొలిచినటువంటి దేవతలు ఎవరంటే శివుడు మురుగన్ శివుడు మురుగన్ ఎక్కువగా పూజించడం అనేది జరిగింది శివుడిని పూజించారు మురుగన్ అనే దేవతను పూజించారు ఆ తర్వాత ఈ సంగమయుగం నాటి రాజ్యాలు రోమ్ దేశంతో చైనా దేశంతో మలేసియా దేశాలతోటి రోమ్ చైనా మలేసియా దేశాలతోటి వర్తక సంబంధాలను కలిగి ఉండేవారు రోమ్ చైనా మలేసియా దేశాలతోటి వీరు వర్తక సంబంధాలను కలిగి ఉండడం అనేది జరిగింది సంఘం కవి పండిత పరిషత్ పాండల రాజధాని మధురైలో ఏర్పాటు చేసిన కవి పండిత సమ్మేళనమే సంఘం అని పిలుచుకోవడం అనేది జరిగింది ఇందులో ఫస్ట్గా చీర రాజ్యము చేర రాజ్యానికి రాజధాని వంజి ఇది మైండ్లో పెట్టుకుంటే చాలు చేర రాజ్యానికి రాజధాని వంజి రాజులలో గొప్పవాడు సంగుత్వాన్ సంగుత్తవానికి ఏమని బిరుదుంది ఎర్రచేర తర్వాత చోళరాజ్యము చోళ రాజ్య స్థాపకుడు ఎలారా ప్రాచీన చూళ్ళ రాజధాని వరై ఊరు ప్రాచీన చోళుల గొప్పవాడు కరికాల చోళుడు కరికాల చోళుడు కావేరి నది మీద ఆనకట్టలు కట్టించాడు తర్వాత చోళుల తర్వాత మరొక రాజవంశము పాండ్య రాజవంశం ఈ మూడు సమకాలీనమైనటువంటి రాజవంశాలే పాండ్యుల రాజధాని మధురై పాండ్యులలో గొప్పవాడు నెడుం జల్యన్ నెడుం జల్యను మధురైలో ఏర్పాటు చేసిన కవి పండిత సమ్మేళనమే సంఘం అని మనం పిలుచుకుంటాం సంఘమయుగం నాటి ముఖ్యమైన గ్రంథాలు తోల్కపియర్ తోల్కప్పియం అనే ఒక వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు తిరుతక్క దేవర జీవక అనే గ్రంథాన్ని రాశాడు తర్వాత ఇలంగో అడిగలు అనేవాడు శిలపాధికారం అనే గ్రంథాన్ని రాశాడు సుత్తలై శత్తనారు శిలపాధికారం అనేక సుత్తలై శత్తనారు మణిమేఖలై అనే గ్రంథాన్ని రాశాడు సంగముయుగం నాటి ప్రజలు ఏ దేవతలను పూజించారంటే శివుడిని మురుగన్ను పూజించడం అనేది జరిగింది ఓకే థ్యాంక్ యూ ఆల్